May 31వ తేదీన జన్మించిన వారి యొక్క స్వభావం ఎలా ఉంటుందో చూద్దాం. May 31వ తేదీన జన్మించినటువంటి వారు చూడటానికి చాలా గంభీరంగా ఉంటారు. అయితే వీరు చాలా సున్నితమైనటువంటి మనస్కులు, అలాగే ఏ పనిని అయినా సరే చేయగలను అనేటువంటి మనోధైర్యంతో వీళ్ళు ఉంటారు. అలాగే వీరు ఎప్పుడూ కూడా చాలా సీరియస్గా కనబడుతూ ఉంటారు. అయితే వీరు ఎదుటి వారిని నవ్వించగలరు కూడా. అలాగే వీరికి వాదించడం అంటే ఇష్టం. ప్రతి విషయాన్ని కూడా వీరు వీరి వైపు నుంచి, ఇంకా ఎదుటివారి వైపు నుంచి, రెండు వైపుల నుంచి కూడా ఆలోచించి మాట్లాడగలుగుతారు. వీరిలో క్రియేటివిటీ కూడా ఎక్కువగా ఉంటుంది. అలాగే May 31వ తేదీన జన్మించినటువంటి వారికి సంస్కృతి సాంప్రదాయాల పట్ల అంత ఎక్కువ అవగాహన ఉండదు. అయితే వాటిని గౌరవిస్తారు. అలాగే వీరు వీరి యొక్క అభిప్రాయాలను ఎదుటి వారిపై అస్సలు రుద్దరు. అలాగే వీరు వీరి యొక్క ఎమోషన్స్ని కంట్రోల్ చేసుకోగలరు. May 31వ తేదీన జన్మించినటువంటి వారు వారి ఆరోగ్యం పట్ల ఎక్కువగా శ్రద్ధ వహించాలి. అలాగే ప్రతి చిన్న విషయానికి కూడా వీరు చాలా త్వరగా డిసప్పాయింట్ అవుతూ ఉంటారు. May 31వ తేదీన జన్మించినటువంటి వారికి మనం ఏదైనా పని అప్పచెప్తే వారు దానిని పూర్తి అంకిత భావంతో చేస్తారు. అలాగే వీరికి చాలా పెద్ద లక్ష్యాలను కలిగి ఉంటారు. వాటిని సాధించే దిశగా కూడా వీరు ఎక్కువగా కష్టపడుతూ ఉంటారు. ముఖ్యంగా వీరి ఫ్యూచర్ గురించి మంచి ప్లానింగ్లో ఉంటారు. వీరి గోల్స్ని రీచ్ అవ్వడానికి వీరు కొద్దిగా ఎక్కువగా కష్టపడవలసి ఉంటుంది. అలాగే May 31వ తేదీన జన్మించినటువంటి వారికి ఎవరైనా సలహాలు ఇస్తే అస్సలు నచ్చదు. అలాగే వీరిని ఎక్కువగా కూడా ఒకలాంటి షరతు వాతావరణంలో ఉంచితే వీరికి నచ్చదు. అలాగే మనం చెప్పిన వాటిని ఖచ్చితంగా నువ్వు చేయాలి, ఒప్పుకోవాలి అనేటువంటి విషయాలను వీరి దగ్గర అస్సలు తేకూడదు. అలానే వీరిని కన్విన్స్ చేసేటువంటి దిశగా వీరితో మాట్లాడితే కూడా వీరికి నచ్చదు. May 31వ తేదీన జన్మించినటువంటి వారు ఎమోషనల్గా చాలా సున్నితంగా ఉంటారు. అలాగే సంబంధ బాంధవ్యాలకు ఎక్కువగా విలువ ఇస్తారు. అయితే వీరి సోల్మేట్ని కనుక్కోవటానికి వీరి జీవితంలో వీరికి కొద్దిగా ఎక్కువ సమయమే పడుతుంది. అలాగే వీరు అనుకున్నటువంటి భాగస్వామి వీరికి లభించుతుంది. వీరి కుటుంబ సభ్యుల యొక్క సహాయ సహకారాలు కూడా ఈ విషయంలో వారికి ఉంటుంది. May 31వ తేదీన జన్మించిన వంటి వారికి ఆటలు అంటే అస్సలు నచ్చదు. అయితే వీరు ఇండోర్ గేమ్స్ని కొద్దిగా పిల్లలతో అయితే మాత్రమే ఆడగలుగుతారు. వీరు ఎక్కువ అతి జాగ్రత్త చూపించే వ్యక్తులై కూడా ఉంటారు. ముఖ్యంగా ప్రయాణాల విషయంలో, ఇంకా వీరి కుటుంబ సభ్యుల యొక్క సెక్యూరిటీ విషయంలో వీరు ఎక్కువ అతి జాగ్రత్తగా ఉంటారు. వీరి ఆరోగ్యం పట్ల ఎక్కువగా శ్రద్ధ వహించాలి. ముఖ్యంగా వీరు ఆహార నియమాలు అస్సలు పాటించరు. అలాగే వీరి ఇంటి వాతావరణాన్ని ఎప్పుడూ మార్చుతూ ఉండడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. అలాగే వీరికి ఆర్థికపరమైనటువంటి వ్యవహారాల విషయంలో పెద్దగా అవగాహన ఉండదు. అలాగే వీరు ఎదుటి వారిని కంట్రోల్ కూడా అంత త్వరగా చేయలేరు. ముఖ్యంగా వీరి పిల్లలు వీరి మాటలు అస్సలు వినకపోవచ్చు. వీరు ప్రతి విషయాన్ని కూడా ఎదుటి వారితో చాలా గట్టిగా చెప్తారు. అలాగే May 31వ తేదీన జన్మించినటువంటి వారికి ఆర్థికపరమైనటువంటి లక్ష్యాలు ఉన్నప్పటికీ కూడా వాటిని రీచ్ అవ్వడానికి ఎక్కువగా కష్టపడవలసి ఉంటుంది. ముఖ్యంగా వీరికి ఆర్థికపరమైనటువంటి వ్యవహారాల విషయంలో అంత అవగాహన ఉండదు. May 31వ తేదీన జన్మించినటువంటి వారికి స్నేహితులు కూడా ఎక్కువగానే ఉంటారు. అయితే వీరు ఎప్పుడూ కూడా వీరి స్నేహితులతో ఏదో ఒక విషయానికి సంబంధించి వాదిస్తూనే ఉంటారు. అలాగే వీరి కలల సాకారం దిశగా వారి స్నేహితుల యొక్క సహాయ సహకారాలను పొందుతారు. ముఖ్యంగా వీరు దీర్ఘకాలికమైనటువంటి వాటికన్నా కూడా చిన్న చిన్న లక్ష్యాలను పెట్టుకుంటూ ముందుకు వెళ్తూ ఉంటారు. మొత్తంగా May 31వ తేదీన జన్మించినటువంటి వారి గురించి చెప్పాలి అంటే వీరు చాలా సున్నితమైన, ఇంకా చూడటానికి మాత్రం గంభీరంగా ఉండేటువంటి మనుషులు. వీరిని ఒకసారి చూడగానే పైన ఒకలాగా లోపల ఒకలాగా ఉండేటువంటి వ్యక్తులుగా చెప్పవచ్చు. వీరి ఆరోగ్యం పట్ల ఎక్కువగా శ్రద్ధ వహించాలి. అలాగే వీరి కుటుంబ సభ్యులు ఇంకా భాగస్వామి పట్ల ఎక్కువ ప్రేమను కలిగి ఉంటారు. May 31వ తేదీన జన్మించినటువంటి వారికి వర్తించేటువంటి రాశి మిథున రాశి. అలాగే వీరు మిథున రాశికి చెందినటువంటి వారిని కానీ లేదా వృశ్చిక రాశికి చెందినటువంటి వారిని కానీ భాగస్వామిగా పొందినట్లయితే వీరి జీవితం సంతోషంగా ఉంటుంది. May 31వ తేదీన జన్మించినటువంటి వారికి కలిసి వచ్చేటువంటి సంఖ్యలు 9, 4. అలాగే వీరికి కలిసి వచ్చేటువంటి రంగు ఆరెంజ్ కలర్, ఇంకా గ్రే కలర్. వీరికి కలిసి వచ్చేటువంటి వారము బుధవారము, ఇంకా ఆదివారము. అలాగే వీరికి కలిసి వచ్చేటువంటి రత్నము గోమేధకము. May 31వ తేదీన జన్మించినటువంటి వారికి మనము ఏదైనా చూడటానికి అందంగా ఉండేటువంటి ఇంటీరియల్ వస్తువులను బహుమతిగా ఇచ్చినట్లయితే వీరు సంతోషిస్తారు. అలాగే ఏదైనా అర్థవంతమైనటువంటి, ఇంకా రోజు నిత్య అవసరాలలో వాడేటువంటి వస్తువులను కూడా బహుమతిగా ఇచ్చినట్లయితే వీరు సంతోషిస్తారు.
ప్రతి నెల మరియు ప్రతి వారం మీ రాశి ఫలాలు, మీరు చేయాల్సిన పరిహారాలు తెలుసుకోవడం కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం